హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ గత పది పదిహేను రోజుల నుంచి మనం సోషల్ మీడియాలో ఒక వీడియో చూసాం సో ఇప్పుడు చేస్తున్నటువంటి బోల్డ్ ప్రాంక్స్ అదేవిధంగా కొన్ని అంటే మితిమీరి చేస్తున్నారు అంటే మితిమీరి అంటే మాటలు కూడా అంటే బూతు పురాణాలు మాట్లాడుతూ అదేవిధంగా చాలా బాడీని అంతా ఎక్స్పోజ్ చేస్తూ సొసైటీని నిజంగా బ్రష్ట్ పట్టించేలా చాలా నీచంగా చేస్తున్నారని చెప్పేసి దాని మీద అలాంటి వీడియోస్ డిలీట్ చేయాలి ముందు భవిష్యత్తులో కూడా అలాంటి వీడియోస్ చేయకూడదు అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు నాతో పాటు ఒక పర్సన్ ఉన్నాడు సతీష్ సో మరి ఎందుకు స్టార్ట్ చేశాడు ఏంటి అసలు మీ ఒక్కరి వల్ల ఇది చేంజ్ ఎవరు తీసుకురాగలుగుతారా సో ఇది ఎంతవరకు ఎప్పుడు స్టార్ట్ చేశారు దీనికి ఎవరు సపోర్ట్ చేశారు సో మీరు అంటే సైబర్ క్రైమ్ దగ్గర వెళ్ళారా ఒకవేళ వెళ్తే అక్కడ ఏ అంటే వాళ్ళు మీ కంప్లైంట్ని తీసుకున్నారా అసలు ఏం జరిగింది ఒకసారి ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హలో అండి సతీష్ నేను సూర్యాపేట నుంచి వచ్చినండి నేను ఉండేది ఒంగోలు అది ప్రాపర్ సూర్యాపేట ఏంటంటే నేను ఈ జర్నీ చేసినప్పుడు గిట్ట కొంచెం ఖాళీ ఉన్న ప్లే టైంలో నేను ఎక్కువ యూట్యూబ్ ఫేస్బుక్ చూస్తుంటా ఎక్కువ యూట్యూబ్ ఫేస్బుక్ చూస్తుంటా అట్లా చూడడం వల్ల ఈ చూసినప్పుడల్లా ఈ చెత్త వలగర ఫ్రాంకులు వచ్చేస్తున్నాయి బాగా అది చూసి నేను ఈ నేనే ఇట్లా వేరే విధంగా అర్థం చేసుకున్నా మరి పిల్లలు చూస్తే వాళ్ళ భవిష్యత్ ఏనా నేను ఆలోచించిన పిల్లల భవిష్యత్ ఏంది వాళ్ళు తెలిసి తెలియని వయసులో ఉంటారు ఈ ఆన్లైన్ క్లాసుల పేరు మీద ఇప్పుడు ఈ ఈ కరోనా అన్న కాంచి అంతా ఇప్పుడు పిల్లలకి ఆన్లైన్ క్లాసుల పేరు మీద పిల్లలకి ఫోన్లు ఇస్తారు ఎయిత్ క్లాస్ పిల్లలకి నైన్త్ క్లాస్ పిల్లలకి గిట్ట ఫోన్లు ఇస్తారు అట్లా ఈ యూత్ కానీ చిన్నపిల్లలకి గిట్ట చెడిపోయే ఛాన్సులు ఉన్నాయని నేను ఇక్కడ సైబర్ క్రైమ్లో వచ్చి కంప్లైంట్ పెట్ట కంప్లైంట్ పెట్టడం జరిగింది ఫస్ట్ డీజీపీ ఆఫీస్ పోతే వాళ్ళు సైబర్ క్రైమ్కి వెళ్ళవని చెప్పారు అట్లా సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే వాళ్ళు ఏదో కంప్లైంట్ ఫైల్ చేసినట్టు ఫిల్ అప్ చేసుకురు మళ్ళీ తర్వాత నెక్స్ట్ 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 డే వెళ్తే నేను తోడు వాదన చేశారు మీరు చూసేటోళ్ళకి వస్తాయి మీరు ఎక్కువ ఎవరు ఎక్కువ ఎవరు చూస్తే అయ్యే వస్తాయి అని అట్లా వాళ్ళు వాదన చేసి అక్నాలెడ్జ్ ఇస్ ద నోటీస్ అని సైన్ మీద దాని మీద ఎక్నాలెజ్మెంట్ హక్ నాలెడ్జ్ ఇస్ ద నోటీస్ అని దాని మీద సైన్ చేయించుకోరు పెట్టు పెట్టు అని ఇక పంపించేసారు నన్ను ఇక అట్లా సో మీ కంప్లైంట్ తీసుకోలే కంప్లైంట్ సరిగ్గా తీసుకోలే వాళ్ళు సరిగా పట్టించుకోలేదు మీకు చూసేటోళ్ళకి వస్తాయి యూత్కి వస్తాయి మీరు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చూస్తారు మరి మాకు రావట్లేదు వాళ్ళు అట్లా దబాయించరు అట్లా ఫస్ట్లో నేను సార్ కాడి పోతున్న గంటే సరే పోనివ్వలేసి పికస్ సార్ కాడి పోతుండే పోనివ్వలే మధ్యలో ఆపేసారు నన్ను సో పర్టిక్యులర్ పర్సన్స్ మీద మీరు ఏమైనా కంప్లైంట్ చేశారా యూట్యూబ్లో ఎవరైతే వల్గర్ ట్రాంక్స్ చేస్తున్నటువంటి వ్యక్తుల మీద చేసినండి కతార్ పాప స్వాతి నాయుడు ఉప్పల్ బాలు శ్రీకాంత్ రెడ్డి ఇట్లా వీళ్ళ మీద కంప్లైంట్ చేసిన నేను ఇట్లా ఫ్రాంక్ పోరిల్ దివ్య మీరు వాళ్ళ మీద గట్రా కంప్లైంట్లో నేను వాళ్ళ ఇద్దరు నెంబర్లు పెట్టినా వీళ్ళ పేర్లు గట్రా రాసిన తేజ తేజ డ్యాన్సరు డ్యాన్సర్ తేజ పాప్కార్న్ మీడియా అని ఉండడు వాళ్ళ మీద కంప్లీట్ చేసిన నేను వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని వీళ్ళ ద్వారా అందరినీ క్యాచ్ చేయొచ్చు అని చెప్పిన వాళ్ళకి సైబర్ క్రైమ్ వాళ్ళకి వాళ్ళు పట్టించుకోలేదు సరిగా పట్టించుకోలేదు అట్లా ఈ నేను ఇంటికి వెళ్ళినా గిట్ట మా ఇంటి ఓనర్ మనవరాలు తోట అన్నది మరి అంకులు మీరు కంప్లీట్ పెట్టి వచ్చారు మీరు టీవీలో మహాన్యూస్లో వచ్చారు ఇంకా వేరే న్యూస్లలో గిట్ట వచ్చారు మరి ఇంకా ఇంకా వల్గర్ ఫ్రాంక్లు వస్తున్నాయి డట్టి ఫ్రాంక్స్ వస్తున్నాయి నాకు చూపించింది నాకు అప్పుడు చాలా బాధ వేసింది నాకు ఇంకా ఫోర్త్ క్లాస్ అమ్మాయి లెవెన్ ఇయర్స్ అమ్మాయి నాకు చూపించింది ఫోన్లో వాళ్ళు ఏమో అట్లా మాకు రావట్లేదు వే వేరే నువ్వే అంటున్నావు అని చెప్తారు నేను ప్రచారం చేసిన ఎనిమిది రోజులు ప్రచారం చేసిన సిటీలో హై హైదరాబాద్ సిటీలో దిల్సినారు మైత్రివనము సికింద్రాబాదు నాంపల్లి ఇట్లా కాలేజ్ పిల్లలు బోర్డు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని బోర్డు పెట్టుకొని ప్రచారం చేసినట్టు విన్నాను గల్లీలలో హైదరాబాద్ చాలా పరిసర ప్రాంతాల్లో కూడా చేసిన మంది గిట్ట డైలీ ఒక వంద మంది ఫోటో తీసుకుని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయని చెప్పినా వాళ్ళకి ఒక డ్రింక్ గిట పంచిన ఆ సానుభూతితోటైనా షేర్ చేస్తారు ప్రజల్లో వస్తుంది ఒక చైతన్యం వస్తుంది అందరూ స్పందిస్తారు కోట్లకి ఎక్కి స్పందిస్తే వీళ్ళు పట్టించుకొని వాటిని బ్యాన్ చేస్తారని నేను అట్లా షేర్ చేయమని చెప్పిన వాళ్ళకి కూల్ డ్రింక్ గిటా పంచిన వాళ్ళకి అట్లా సో మీరు ఇంత కష్టపడి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు అంటే ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు ఇట్లాంటి వల్గర్ వీడియోస్ తీయకూడదు డిలీట్ చేయాలి ఇక మీదట కూడా తీయ రావకూడదు అని చెప్పేసి మరి మీరు ఇంత చేస్తున్నారా మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా మాకు సపోర్ట్ అంటే నేను సింగిల్గా వచ్చినా కొంచెం సపోర్ట్ అంటే ఏం లేదు నేను ఒక్కరినే వచ్చిన నా సొంతంగా ఒక ఐదు ఆరు వేలు ఖర్చు పెట్టుకొని ఒక ఆరు అడుగుల ఫ్రేమ్ కొట్టించుకొని వచ్చిన నేను సపోర్ట్ అంటే ఇప్పుడు కొంచెం ఆయన పరేషాన్ బాయ్స్ అని ఇమ్రాన్ ఖాన్ అట్లా ఆయన గిట్ట నేను కేసేస్తా థర్టీ టూ ఛానల్స్ ఉన్నాయి ఇట్లా బోల్డ్గా చేసేటోళ్ళు వీళ్ళ వల్ల నా గిట్ట ఆయన గిట్ట ఒక యూట్యూబరే నా గిట్ట చెడ పేరు వస్తుందని ఆయన చెప్పడం జరిగింది అట్లా ఇట్లా ఓన్లీ బోల్డ్ ఫ్రాంక్స్ వరకు డిలీట్ చేయించాలే మేము ఎంటర్టైన్మెంట్ చేసుకుంటాం కామెడీ చేసుకుంటాం అని ఆయన చెప్పడం జరిగింది ఇమ్రాన్ ఖాన్ చూసి నేను బాగా సంతోషం ఇమ్రాన్ ఖాన్ అప్రిషియేట్ చేస్తున్నాను నేను ఓకే సో ముఖ్యంగా మరి ఈ ప్రాంక్ వీడియోలు అంటే ఇంకా మీద ఇట్లాంటి అంటే వల్గర్ ప్రాంక్స్ చేయకూడదు నిజంగా మరి ఇట్లాంటి వీడియోలు డిలీట్ చేయాలి కొన్ని ఛానల్స్ బ్యాన్ చేయాలి అని అంటున్నారు మరి ఈ మార్పు కానీ ఇది ఎట్లా తీసుకురాగలుగుతారు మీ ఒక్కరి వల్ల అవుతుందా అందరు సపోర్ట్ ఉండాలి ప్రజల సపోర్ట్ ఉండాలి మన లాయల సపోర్ట్ ఉండాలి మీడియా సపోర్ట్ ఉండాలి అందరు సపోర్ట్ ఉండాలి అందరు సపోర్ట్ ఉంటేనే ఇది అవుతుంది అట్లా వీళ్ళు ఏందంటే విలేజ్లల్లో చేస్తే వాళ్ళు తిడతారు కొడతారు అన్న భయానికి గల్లీలల్లో అపార్ట్మెంట్లల్లో ఉండి చేస్తారు వీళ్ళు వల్గర్గా బోల్డ్గా చేస్తారు ఏందంటే మాకు వ్యూస్ వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి మేము చేస్తున్నాం అని చెప్తారు వ్యూస్ ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు పది మందిలో ఒకరు చెడబారు ఉంటారు వెయ్యి మందిలో వంద మంది చెడబారు ఉంటారు లక్షలు పదివేల మంది ఉంటారు వీళ్ళు చూస్తారు అట్లా ఏదైతే ఇప్పుడు నిర్భయ ఘటన చైత్ర ఘటన చేసిన ఉండడు చూడు అలాంటి వాళ్ళు చూస్తారు ఎక్కువ అట్లా చెడుని చూసేటోళ్ళు చూస్తారు పది మందిలో ఒకడు చూసినా సరే వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి అట్లా వాళ్ళు ఎక్కువ చేస్తారు వాళ్ళకి ఇన్కమ్ వస్తుందంట రెవెన్యూ వస్తుందంట ఓకే చట్టపరంగా అంటే ఎలాంటి రూల్స్ అంటారు ఇలాంటి నిషేధించాలి అంటే వీళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళు గిట్ట చట్టపరమైన చర్యలు తీసుకోవాలి పాత వాటిని మొత్తం డిలీట్ చేయించాలి పాత వాటిని మొత్తం డీల్ వాళ్ళకి శిక్షలు పడాలి శిక్షలు పడితేనే వాళ్ళకు శిక్ష పడితే ఇట్లాంటి చేసే చేసే అబ్బాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇట్లా వాళ్ళ లిస్ట్ మొత్తం ఉంది వాళ్ళ లిస్ట్ మొత్తం ఉంది వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే ముందు భవిష్యత్తులో మంచిగా ఉంటుంది అట్లా పాత వాటిని గిట్ట డీల్ట్ చేయాలి పాత వాటి అన్నిటిని డిల్ట్ చేయించాలి వల్గర్ గారు ఉన్న వాటిని మొత్తం డిలీట్ చేయించాలి సో పర్టికులర్గా వీటికి అంటే గైడ్లైన్స్ రూల్స్ అన్నీ తీసుకురావాలంటారా ఏంటి ఒక ఇప్పుడు ఈ సినిమాలు తీసినప్పుడు సెన్సార్ బోర్డు అయితే ఏ విధంగా ఉంటుందో ఒక యూట్యూబ్ మీద ఒక నిఘా అనేది ఉండాలి సెన్సార్ బోర్డు లాంటిది అది మంచిగా ఉంటేనే యూట్యూబ్లో అప్లోడ్ 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 చేసేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఇవి లేకుండానే వీడియో అప్లోడ్ అవుద్ది అన్నట్టుగా తమ్లైన్ చూడాలి తమ్లైన్స్ అన్ని గమనించి అప్పుడు వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలి అట్లానే బాగుంటుంది లేదు వీళ్ళు ఇష్టం ఇచ్చిన ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసి పెడతామంటే కుదరదు సామాజిక మాధ్యమాల సోషల్ మీడియాలో మొన్న జరిగినటువంటి ఇష్యూ కరాటీ కళ్యాణి అదేవిధంగా ఈ ప్రాంక్స్ ఎవరైతే చేసినటువంటి శ్రీకాంత్ రెడ్డి ఇష్యూలో కూడా మీకు ఫోన్ కాల్స్ వచ్చినాయని విన్నాను ఏంటి అసలు ఆ ఫోన్ కాల్స్ నేను ప్రచారం చేస్తుంటే ఫ్రేమ్ మీద ఆరు అడుగుల ఫ్రేమ్ అది చిన్న పక్కన నా ఫోన్ నెంబర్ రాసిన రాసిన నెంబర్ మరి వందల మంది వాట్సాప్ గ్రూప్లో చేయించిన కదా నేను మరి వాళ్ళకి ఎలా పోయిందో నాకు ఫోన్ కాల్ చేసి బుధవారం బుధవారం అంటూ బుధవారం నేను చేసిన నాలుగో తారీఖు నుంచి ఐదో ఐదో తారీఖు నుంచి ఒక పదమూడో తారీఖు వరకు నేను ప్రచారం చేసిన చివరి రోజుగా పదమూడో తారీఖున మన పదమూడో తారీఖు అనుకుంటా సోమవారం నాడు కంప్లీట్ పెట్టినా పదకొండు పన్నెండు బుధవారం నాడు నాకు పది టెన్ టైమ్స్ నాకు ఫోన్ చేసారు ప్రచారం ఆపేసేయన్నా నీకు ఏమైనా కావాలన్న చూస్తాం బిర్యానీ తినిపిస్తాం అది ఇదని మాట మాట టెన్ టైమ్స్ నాకు ఫోన్ చేసి వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి పక్కన ఉన్న పర్సన్ మన లలిత యాదవ్ వెళ్ళి మాట్లాడింది కదా అప్పుడు శ్రీకాంత్ రెడ్డి అమ్మట్టు రెండు మూడు వీడియోలో ఉన్నాడు పొట్టిగా తెల్ల చొక్క నాకు హరీష్ అని పేరు చెప్పుకున్నా ఆయన పేరు నాకు టెన్ టైమ్స్ దాకా ఫోన్ చేసిండు అంటే ఆయన ఎవరికి సంబంధించిన వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి వ్యక్తి ఆయన శ్రీకాంత్ శ్రీకాంత్ రెడ్డి ఏమన్నారు అప్పుడు నేను అట్లా చేసేటోని కాదు నేను ఒక సోషల్ వర్కర్ని సమాజం కోసం ప్రతి ఒక్క సమస్య మీద నేను పోరాడతా ఓ రోడ్డు ప్రమాదంలో పది మంది చచ్చిపోతే నేను డొనేషన్స్ అడిగిన చింతబాబాయి దేవరకొండ దగ్గర అక్కడ పది ఒక యాభై వేలు దాకా డొనేషన్స్ వచ్చినాయి ఒక డబ్బా పట్టుకొని నేను డొనేషన్స్ అడిగినా ఒక ఆటో ఛార్జీలు కరోనా వచ్చిన తర్వాతకి సోషల్ డిస్టెన్స్ పేరు పైన చెప్పి ఆటో ఛార్జీలు పెంచిరు అప్పుడు గిట్ట నేను డీజీపీ ఆఫీస్కి వచ్చి కంప్లీట్ పెట్టిన ఇట్లా సామాజిక కార్యక్రమాల్లో నేను ముందుంటా పేదవాళ్ళకి గిట్ట నేను అంతో ఇంతో నా వంతుగా నేను సాయం చేస్తుండ అట్లా ఇట్లా రకరకాల సమస్యల మీద పోరాడుతుంటా ప్రభుత్వం ఇట్లా స్కూల్స్ ఓపెన్ చేయాలని ప్రచారం చేయించినా ఇట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తుంటా ప్రజలకి ఓకే ఇది సైబర్ క్రైమ్లో నేను కంప్లీట్ పెట్టినది ఇది ప్రాంక్ సంబంధించింది బ్రాంక్ సంబంధించింది సోషల్ వర్క్ ఇట్లా ఇవన్నీ ఓటు నమ్ముకోదు ఒక నోటుకు మధ్యానికి ఓటు నమ్ముకోకూడదు ఇది ఇది దేవరకొండ ప్రమాదంలో పది మంది చచ్చిపోతే వాళ్ళ డొనేషన్స్ అది యాభై వేలు వచ్చినాయి ఇదేం ప్రభుత్వం స్కూల్స్ ఓపెన్ చేయాలి పిల్లల లైఫ్ వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ అవుతుంది అని పెట్టించినది అట్లా ఇదేం ఒక దర్గా దగ్గర టాయిలెట్స్ తగలేకపోతే అక్కడ టాయిలెట్స్ కట్టించవని ఎమ్మెల్యేకి పెట్టిన ఫ్రేమ్ ఫ్లెక్సిబిలిటీస్ అక్కడ టాయిలెట్స్ కట్టించారు మంచిగా జానపద దర్గా నల్గొండ జిల్లాలో అట్లా సో ఇది సంపత్ చేస్తున్నటువంటి సతీష్ సారీ సో ఇది సతీష్ చేస్తున్నటువంటి ఆయన ఉద్యమం సో ప్రజెంట్ సోషల్ మీడియాలో వల్గర్ వీడియోస్ ముఖ్యంగా ప్రాంక్స్ సో ఇలాంటి ప్రాంక్స్ వల్ల నిజంగా సొసైటీ పాడవుతుంది నిజంగా చిన్నపిల్లలు కూడా పాడవుతున్నారు దయచేసి ఇలాంటి వల్గర్ ప్రాంక్స్ ఇట్లాంటి బోల్డ్ ప్రాంక్స్ ఇలాంటి చేయకూడదని చెప్పేసి ఒకవేళ చేసినా కూడా డిలీట్ చేయించాలి నిషేధించాలి ఒకవేళ లేదంటే ఆ ఛానల్స్ కూడా బ్యాన్ చేయించాలి లేదంటే ఇక ముందు కూడా అట్లాంటి వీడియోస్ చేయించకుండా కొన్ని నిబంధనను అదేవిధంగా కొన్ని గైడ్ లైన్స్ కొన్ని రూల్స్ తీసుకురావాలని చెప్పేసి ఆయన ఆల్రెడీ సైగర్ సైబర్ క్రైమ్ని కూడా ఆశ్రయించాడు సో అక్కడ కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది అదేవిధంగా దాంట్లో పర్టిక్యులర్గా మోస్ట్ ఆఫ్ ది ఎవరైతే ఈ ప్రాంక్ అమ్మాయిలు కానివ్వండి ప్రాంక్ అబ్బాయిలు కానివ్వండి ఎవరైతే ఇలాంటి అంటే బోల్డ్గా ఆ బూతు పదజాలం వాడుతూ అదేవిధంగా కొంచెం వల్గర్గా చేసేటువంటి ఈ ప్రాంకర్స్ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా ఆల్రెడీ కంప్లైంట్ వేయడం జరిగింది ఆల్రెడీ పేర్లు కూడా క్లియర్గా మనకు చెప్పాడు ఎవరెవరు ఏంటనేది సో దయచేసి ఎవరు నిజం చెప్తున్నానో పర్టికులర్గా ఇప్పుడు ఎవరైతే వీళ్ళ పేర్లు చెప్పాడో వీళ్ళు తప్పనిసరిగా మారాలి లేదంటే మీ మీద కేసు ఇంకా ఇంకొందరు కూడా కేసులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి మీరు అనవసరంగా పోయి జైలు పాలవుతారు దయచేసి ఇట్లాంటి ప్రాంకులు చేయకుండా ఉండండి మానండి అని చెప్తున్నాను కూడా